పూజారితో పూజలు చేయించుకోవడమే కాక అతన్ని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఏడుగురు సభ్యుల ముఠా హైదరాబాద్లోని సనత్ నగర్ పోలీసులకు చిక్కింది. నిందితుల నుంచి రెండు తుపాకులతో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. భరత్ నగర్కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంట్లో పూజలు చేస్తే ధనవంతుడిని అవుతానని భావించాడు. ఇందుకోసం గుంటూరు జిల్లా దుర్గికి చెందిన పురుషోత్తమాచార్యులు అనే పూజారిని గత నెల 22న హైదరాబాద్కు రప్పించాడు. కూకట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో పురుషోత్తంతో నాగేశ్వరరావు రెండు రోజుల పాటు పూజలు చేయించుకున్నాడు. ఇది పూర్తయినప్పటికీ డబ్బులు రాకపోవడంతో ఆగ్రహం చెందిన నాగేశ్వరరావు అతని అనుచరులు పూజారిపై దాడి చేశారు. 3 లక్షలు ఇవ్వాలంటూ తుపాకులతో బెదిరించారు. దీంతో పూజారి పురుషోత్తమాచార్యులు ముఠాకు 2 విడతలుగా 45,000 రూపాయలు ఇచ్చాడు. పథకం ప్రకారమే పూజారిని గుంటూరు నుంచి రప్పించి దోపిడీకి పాల్పడ్డారనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.